రైల్వే నిర్మాణంలో వ్యాపార భూములతో పాటు విలువైన ఇళ్ల స్థలాలకు సరైన నష్టపరిహారం ఇవ్వాలని సంబంధిత ప్లాట్ల యజమానులు కోరుతున్నారు. ఈ సందర్భంగా వారు శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మునీందర్కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచిన వేములవాడ పట్టణంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ప్రజలు డబ్బులు కూడా పెట్టుకుని ఇళ్ల స్థలాలను కొనుగోలు చేశామని అన్నారు. ఇప్పుడు రైల్వే లైన్ నిర్మాణంలో పోతున్న తమ స్థలాలకు తగిన నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. मुख्यमंत्री प्रत्येक चोरव तो एर्पड़ी कुत्तपल्ली मनोहराबाद रैलवे लाइन भाग में मन वेमलवाड़ परिसर ग्रामा नांपेल्ली अनुपुरम कोडुगुंज वारेपल्ली अय्यूरपल्ली प्रांताल विलुवैन व्यवसाय भूमुलु तर्वात इल्ल स्थलालु कोल्पोवडं जरुगुता उन्नदि. सो इवि विलुवैन भूमुलु अंटे रैतुलकु ప్రధానమైనటువంటి ఆదాయ వనరు వ్యాపారం. ఆ వ్యాపార భూములు కోల్పోతున్నటువంటి రైతులు బతుకులు ఇలా వీధులబడేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వారికి ప్రతి రైతుకు సరి ఎంతైతే భూమి కోల్పోతా ఉన్నారో ఆ భూమికి సమానమైనటువంటి భూమిని ఇవ్వడం గాని లేదంటే వాళ్ళు కోరితే సరైనటువంటి నష్టపరిహారం గాని ఇచ్చి వారిని వీధిన పడకుండా వారిని ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. అంతే కాకుండా నాంపల్లి పరిసర ప్రాంతాల్లో అత్యంత విలువైనటువంటి భూములు చాలా విలువైనటువంటి భూములు ఇవాళ చిన్న చిన్న కుటుంబాల వాళ్ళు కోల్పోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. వాళ్ళు ఎంతో మనోవేదన గురవుతున్నారు కాబట్టి ఇది ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి నష్టం జరగకుండా ఇప్పుడు అభివృద్ధిని ఎవరు కూడా వ్యతిరేకించడం లేదు, అభివృద్ధికి అందరం సహకరిస్తాం. కాబట్టి ఈ లైన్లో ఎవరు అయితే భూములు కోల్పోతూ ఉన్నారో వారికి సరైనటువంటి న్యాయం జరిగే విధంగా వాళ్ళకు స్థలాలకు బదులుగా ఇంటి స్థలాలకు బదులుగా ఇంటి స్థలాలు ఉండే విధంగా ఒక ప్రత్యేకమైన రైల్వే కాలనీ ఏర్పాటు చేసేసి వాళ్ళకి ఇవ్వాల్సిందిగా మేము అందరి పక్షాన ఎవరైతే బాధితులు ఉన్నామో వాళ్ళందరం డిమాండ్ చేస్తామని కోరుతా ఉన్నాం. ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే ఇది వారికి పెద్ద సమస్య కాదు, వారు చేయగలరు. కాబట్టి మాకు సరైనటువంటి న్యాయం జరిగే విధంగా ఉండాలంటే రైల్వే కాలనీ ఏర్పాటు చేసేసి మాకు న్యాయం చేయాలంటని చెప్పేసి వాళ్ళ ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.